వెరీ గుడ్ మార్నింగ్. సో ఇది ఏ టు బిలో రూమ్. సో బెడ్ బాగానే ఉంది, పెద్దగా కింగ్ సైజ్ బెడ్. బట్ అంత కుషన్ అయితే లేదు. ఇక్కడ డెస్క్స్ ఇచ్చారు, అల్మారా, లోపల ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ ఒక మిర్రర్ అండ్ టీవీ, ఇక్కడ ఒక స్టాండ్ అండ్ అక్కడ చైర్స్ ఉన్నాయి. రూమ్ అయితే పెద్దగానే ఉంది బట్ అంత నీట్గా అయితే ఏం లేదు. 2500 పడింది మనకి ఇది. 2500 విత్ ఏసీ అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, 3 కూపన్స్. ఓకే, సో పర్వాలేదు బట్ ఓకే, నాట్ అప్ టు ద మార్క్. కొంచెం నీట్నెస్ అది బాగాలేదు. ఓకే, సో వాష్రూమ్ కూడా అంత కాసేం లేదు, పర్వాలేదు. ఓకే, వన్ నైట్ స్టేకి శ్రేష్ట్ ఇక్కడ. గుడ్ మార్నింగ్. హాయ్ చెప్. ఓకే, సో కింద రెస్టారెంట్ కూడా చూపిస్తాను. ఏటు ఇది సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, మినీ టిఫిన్స్ ఇస్తారు. సో నిన్న కూడా అదే తిన్నాము మనం, మినీ టిఫిన్ తిన్నాం అక్కడ కరూర్లో తిన్నాం. సో ఇప్పుడు బెంగళూరులో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుదాము హైదరాబాద్కి. సో ఇది ఏ టు బి సొన్నపహల్లి ఏరియా. సో ఏ టు బిలో స్నాక్స్ అండ్ స్వీట్స్ చాలా బాగుంటాయి. ఇక్కడికి వస్తే తీసుకోండి వెళ్ళేటప్పుడు. మేము కూడా ఏదో ఒక స్వీట్స్ తీసుకొని వెళ్తాం. స్నాక్స్ కూడా బాగుంటాయి అన్ని, మిక్చర్స్ అట్లాంటివి. NH 44 పైనకి వచ్చేసాం ఇంకా. సో మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఏ టు బి, సో అక్కడే స్టే చేసినాము. హైవే పైన ఇది సొన్నపహల్లిలో ఉంది. సో మీకు హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఇది ఈజీగా ఉంటుంది, రైట్ సైడ్లో వస్తుంది, అవుట్స్కర్ట్స్ ఇంకా బెంగళూరుకి. ఇంకా మీరు ఇక్కడ స్టాప్ ఓవర్ చేసినా కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని ఇంకా బయలుదేరచ్చు, ఇంకా బెంగళూరు ఏం టచ్ అవ్వకుండా. రాత్రి మాత్రం మాకు 2.5 అవర్స్ పట్టింది, చాలా టైం పట్టింది. 2.5 అవర్స్ టార్చర్ బెంగళూరులో. అసలు ఎట్లా భరిస్తున్నారో ఏమో జనాలు, కానీ ఘోరంగా ఉంది అసలు ట్రాఫిక్. ఓకే, ఎనీవేస్ మన జర్నీ ఇప్పుడు ఇంకా 8 అవర్సేనా, 10 అవర్స్ అనుకుందామే. సో 548 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్. సో 8 అవర్స్ చూపిస్తుంది. 8 అవర్స్ అంటే మనకి దగ్గర దగ్గర ఒక 11 అవర్స్ అన్న పడుతుంది. ఒక ప్లస్ 3 అవర్స్ వేసుకోవాలి, స్టాప్ చేస్తాం కదా, బ్రేక్స్, లంచ్. సో ఆరామ్కి వెళ్దాము. సో అనంతపూర్ ఎట్లా ఉంటుందో తెలియదు, హాట్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే 27 డిగ్రీస్ ఉంది, కూల్గా ఉంది. కొంతసేపు అయితే ఇంకా పెరుగుతుంది టెంపరేచర్. ఓకే, సో ఇంకా మన రిటర్న్ జర్నీ లాస్ట్ డే అన్నమాట ఈరోజు. సో ఇంకా కంటిన్యూ చేద్దాము రిటర్న్ జర్నీ. మోస్ట్ ప్రాబబ్లీ అనంతపూర్లో లంచ్. ఓకే, చలో చూడొచ్చా, చూస్తా అంతే. వస్తా. ఇదంతా వైన్స్ కోసమా? ఇది తినడానికే కదా. ఓకే, వైన్స్కి అంత ఉండదు. ఇది ఇప్పుడు ఇంకా అవలే కదా, ఖర్చు కదా ఇవి. ఓకే, మస్తు ఉన్నాయి కదా అసలు, చాలా ఫోటోలు వద్దంటే అప్లోడ్ చేస్తారు.
సో ఈ గ్రేప్ ఫార్మ్స్ వచ్చేసి మనకి బెంగళూరు తర్వాత చాలా ఉంటాయి. సరే అని ఈ గ్రేప్ ఫార్మ్ దగ్గర ఆగాము చూద్దాము అని. కానీ మన ఫార్మర్ ఉన్నాడు అక్కడ, అండ్ ఫొటోస్ తీయనివ్వట్లేదు, దిష్టి తగులుతుంది అని చెప్పాడు. సరే పోన్లే అని మేము కూడా ఎక్కువ తీయలేదు వీడియో. సో ఇది బాగుంది, మంచిగా అనిపించింది మాకు. వాళ్ళకి ఫార్మర్స్కి ఉన్న కష్టాలు కూడా ఏదో కొంచెం షేర్ చేసుకున్నాడు. కొంచెం బాధ అనిపించింది కానీ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము దానికి. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇంకా ఇక్కడ నుంచి. సో మనము ప్రస్తుతానికి అనంతపూర్లో ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు XUV700ని టెస్ట్ చేస్తున్నారు మహీంద్రా కంపెనీ వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి బీ ఎలక్ట్రిక్ వెహికల్, ఐ థింక్ టువర్డ్స్ బెంగళూరు వెళ్తున్నట్టున్నాయి ఈ వెహికల్స్. అనంతపూర్ పెనుగొండలో ఉన్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వైశాలి రెస్టారెంట్ అని ఉంటుంది, వైశాలి ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ రూట్లో ఇది బాగానే ఉంటుంది ఫుడ్ ఇక్కడ. మేము ఇంకా మాకంత లంచ్ టైం అవ్వలేదు, జస్ట్ ఎంత 1 అవుతుంది, లేట్గానే తిన్నాం కాబట్టి ఆకలి అవ్వట్లేదు. సరే అని ఇంకా ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాం. లాస్ట్ ఇయర్ తిన్నాం ఇక్కడ, బాగుండే ఫుడ్ అయితే. సో ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ రూట్లో ఉంటే, ఎందుకంటే ఎక్కువ రెస్టారెంట్స్ ఉండవు మనకి ముందు కూడా స్ట్రెచ్లో, అందుకని చెప్పలేం. లాస్ట్ టైం కొన్ని డాబాస్ అయితే మనకి కనిపించాయి, బట్ జనరల్గా అయితే ఈ రూట్లో ఎక్కువ ఉండవు. ఓకే, సో ఇంకా కంటిన్యూ చేస్తున్నాము జర్నీ ఇక్కడ నుంచి. జస్ట్ వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాం ఇక్కడ. డ్రైవర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో షైలుకి ఇచ్చేసాను ఇప్పుడు, పక్కన కూర్చున్న. టేకింగ్ ఎ స్మాల్ బ్రేక్. ప్రస్తుతానికి మనకి టెంపరేచర్ 32 ఉంది ఇక్కడ. అంత హెవీ హై టెంపరేచర్ అయితే లేదు, పర్వాలేదు. క్లౌడీ క్లౌడీ ఉంది కాబట్టి ఓకే, సన్నీ అయితే లేదు. ఈరోజు బాగా తిరుగుతున్నాయి ఫ్యాన్లు, మొన్న వచ్చినప్పుడు అయితే అసలు తిరగలేదు. ఈరోజు గాలి బాగుంది, ఫుల్ పవర్ విండ్ పవర్. మనకి హైవేలో వచ్చేటప్పుడు ఈ రెక్కలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, చాలా కనిపిస్తున్నాయి అసలు. ఈరోజు మొన్న 2-3 డేస్ నుంచి మస్తు కనిపించినాయి. ఇంత లెవెల్లో అసలు ఈ ఫ్యాన్స్ అనేది పెడుతున్నారు, చాలా యూటిలైజ్ చేస్తున్నారు విండ్ పవర్ని. ఇది ఏపీ కిందకి వస్తుంది, ఇది కర్ణాటకలో తమిళనాడులో కూడా చాలా పెడుతున్నారు విండ్ టర్బైన్స్. కర్నూలులో ఉన్న ఏనుగు మర్రిలో ఉన్నాం ఇప్పుడు, ఓబులాపురం దాటిన తర్వాత. ఇక్కడ అన్ని మ్యాంగో ఫార్మ్స్ ఉంటాయి, సో ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాం మ్యాంగోస్ వచ్చేటప్పుడు వెకేషన్ నుంచి సమ్మర్లో. సో చూద్దాం ఈసారి ఎన్ని ఉన్నాయి వెరైటీస్ ఏంటి. మామిడి తోట బాగుంది కదా, మంచిగా హాయిగా చికెన్ మటన్ ఏమైనా చేసుకుని తింటే మస్తు ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ బంగినపల్లి చేసుకుంటారు ఫామ్స్లో బాగా మంచిగా. ఇప్పుడు చెట్టు మీద మక్కినాయి ఇవన్నీ, డైరెక్ట్గా కోసి ఇప్పుడు మీకు తాజాగా కాయ కావాలంటే కాయాలి.
ఇది కాయ టైం అది 3-4 రోజులు పడుతుంది. ఇది అక్క విత్తనం. ఇంకా పండుగ తినాలంటే ఇంక ఇప్పుడు దీని తయారుకోవాలి. ఇవే తీసుకుంటాం. ఎల్లో 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 మ్యాంగో మ్యాంగో 30 ఫెలోస్ మ్యాంగో బాగుంది. సార్ రొట్టె బంగినపల్లి మిగిలినాయి, రసాలు ఏం లేవు. లాస్ట్ టైం వచ్చినండే మనకి రసాలు. ఇంత హాయిగా ఉంది అసలు ఇక్కడ. ఇట్లా బాగుంది ఇక్కడ అంటున్నా, ఇక్కడ మంచిగా ఇట్లా వండుకొని తింటే. మంకిన్ పట్టుకోండి మెల్లిగా మెల్లిగా కొరుసుకోతాయి అవి ఏం లేవు. అంతే చాలా ఉంటాయి కదా కింద మ్యాంగోస్ ఇట్లా మట్టిపోయి కింద మట్టిలో కలిసిపోతాయి కదా. అసలు ఏం సౌండ్ లేదు. ఇక నైట్ అయితే ఒక్కో చెట్టుకి ఎన్ని వస్తాయి కాయలు సుమారు? ఒక్కొక్క చెట్టుకి ఎన్ని వస్తాయి? ఒక బాక్స్ ఎంత? ఒక బాక్స్ 10 కేజీలు ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుందా? 23. చూడు ఏం చేస్తుంది కోతక్క. ఓ కోతి మంకీ, ఒక మంకీ ఉంది, మంకీ ఎక్కుతుంది చూడు. మంకీ ఇట్లా దిగు మెల్లిగా దిగు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దిగు మెల్లిగా అంటే దిగు మరి జారుతుంది. సో ఈ మ్యాంగో ఫార్మ్స్లో టైం స్పెండ్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. అసలు అక్కడే ఉండాలి, అక్కడే ఏదైనా చేసుకొని తినాలి అన్నట్టుగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. సో ఇంకా బయలుదేరదాం ఇక్కడ నుంచి. సో కర్నూలుకి ఇంకొక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ ఒకటి మంజీరా రెస్టారెంట్ అని కనిపించింది. సో అనంతపూర్ తర్వాత మనకి రెస్టారెంట్స్ మనకు అనంతపూర్ తర్వాత అసలు రెస్టారెంట్స్ లేవు కదా సరిగా. అని చిన్న చిన్న ఉన్నాయి డబ్బా హోటల్స్ కానీ కొంచెం బెంగళూరు దగ్గరలో ఉన్నాయి, హైదరాబాద్ లేవు. అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే రూట్లో అయితే ఒక్కటి కూడా లేదు రెస్టారెంట్స్, ప్రాపర్ రెస్టారెంట్స్ లేవు. డబ్బా హోటల్స్ ఉన్నాయి కానీ ప్రాపర్గా అయితే ఏం లేవు. సరే అని ఇది ఒకటి కనిపించింది. ఇప్పుడే ఇక్కడ లంచ్ చేసాము, 5:30 అవుతుంది టైం. చికెన్ బిర్యానీ, కర్డ్ రైస్, చికెన్ బిర్యానీ 240 పర్వాలేదు, టేస్ట్ అండ్ ప్రైస్ కూడా తక్కువనే అనిపించింది. శ్రేష్ఠ రైస్ తినలేదు కాబట్టి శ్రేష్ఠ ఐస్ క్రీమ్ నడుస్తుంది. శ్లోక రైస్ తిన్నది, ఐస్ క్రీమ్ కూడా తింటుంది. పెట్టుకో. సో ఇంక ఇది ఫినిష్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ 4 అవర్స్, కర్నూలు నుంచి 4.5 అవర్స్ కంటిన్యూస్గా వెళ్తే. సో మళ్ళీ ఏమన్నా షార్ట్ బ్రేక్స్ ఏమైనా తీసుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్ పెరుగుతుంది. ఈవినింగ్ కదా ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెసెంట్గా మనము రింగ్ రోడ్ పైన ఉన్నాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం గచ్చిబౌలి. అండ్ మన యావరేజ్ చూసుకుంటే మనకి 16.7 ఇచ్చింది ఈ టోటల్ ట్రిప్లో. అండ్ 2466 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాము. అండ్ అప్రాక్సిమేట్గా 2500 కిలోమీటర్స్ అయింది. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పవా? గుడ్ మార్నింగ్. సో నైట్ మనకి వచ్చేసరికి 10:00 అయింది. సో ఇంకా వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే డే టైం జర్నీ కదా కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే అనంతపూర్ సైడ్, కర్నూలు సైడ్ ఎక్కువ ఎండ లేకుండే
కొంచెం క్లౌడీగానే ఉండే కాబట్టి బతికిపోయాము. మొత్తానికి వచ్చేసరికి అయితే 10 అయింది, ఇంకా పడుకున్నాము. సో ఇది మార్నింగ్, నెక్స్ట్ డే. నువ్వు మాట్లాడతావా? వస్తున్నావు చూడక. హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. హాయ్. సో ఈ సిరీస్ ఇంకా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాము ఈ వ్లాగ్తోని, ఈ కేరళ సిరీస్. సో మనం వాగమాన్ చేసాము, వాగమాన్ అండ్ కుమిలి టెక్కడి ట్రిప్ చేసినాము ఈ సిరీస్లో. ఓకే, సో ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్త అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వ్లాగ్స్ అన్నీ చూడండి, బాగుంటాయి ట్రావెల్ సిరీస్. మా వ్యూ అండ్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాం. అండ్ ఓకే, సో ఇంకా నెక్స్ట్ మన ట్రిప్ ఎక్కడ వెళ్ళబోతున్నాం అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మాన్సూన్ రైడ్ చేయాలి ఎక్కడికైనా. ఓకే, సో చలో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. చలో, మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. ఓకేనా? చలో, బాయ్, లవ్ యు ఆల్, టేక్ కేర్, బాయ్. అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.